Now let us see the works of the Holy Spirit God. Mottamodataga parishuddhaatma devuni yokka karyamullo modatidi oka avishwasika jeevithamlo ye vidhamuga parishuddhaatma devuni yokka karyamu jarugutundi. Aayana nunchi paaripothu aayana swaram vinakunda rakshanu postpone chestu eduraadutu tirugubaatu chestu ante gaakunda trunikaristu రిపెలియన్ గా ఉన్నటువంటి హృదయ కాఠిన్యము కలిగినటువంటి మారు మనస్సు పొందడానికి ఇష్టం లేనటువంటి ఒక పాపి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని, ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ ఎ సిన్నర్స్ లైఫ్. మొట్టమొదటిగా కనుక మనం చూస్తే ఏం చేస్తాడంటే కన్విక్ట్ చేస్తాడు. పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి, రాబోయేటటువంటి ఉగ్రత గురించి ఒక వ్యక్తిని, ఒక పాపిని ఒప్పింప చేస్తాడు. కన్విక్షన్ అంటారు దాన్ని, కన్విక్ట్స్. ఆయన కన్విక్ట్ చేయకపోతే మనం కన్ఫెస్ అవ్వం, మనం కన్ఫెస్ అవ్వకపోతే మనం క్లెన్స్ అవ్వం, మనం క్లెన్స్ అవ్వకపోతే మనం కన్వర్ట్ అవ్వం. సో కన్విక్షన్ లీడ్స్ అస్ టు ద కన్ఫెషన్, and confession leads to the cleansing, and that ultimately the conversion from inside out. This is a process. So ee process lo beginning ekkada ante oka vyakti nenu paapini ani vaadu convict avakapothe ee paapala nundi nannu rakshinche rakshakudu naaku kavali ani asalu enduku anukuntadu. Asalu nenu paapine kaadu anukunna vaadiki పాపాల నుండి రక్షించేటువంటి, పాపము నుండి రక్షించేటువంటి రక్షకుల యొక్క అవసరం ఏముంది? అండ్ దెన్ సెకండ్లీ మనం కనుక చూసినట్లయితే ఇల్యూమినేట్స్ ద మైండ్ టు అండర్స్టాండ్ ద గాస్పల్ మెసేజ్. సువార్త ప్రకటించబడతా ఉండగా ఆ సువార్త సత్యాన్ని, సువార్తలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన మన యొక్క మనోనేత్రాలని వెలిగిస్తాడు. అందుకని ఎఫెసీయులు అంటాడుగా మీ మనోనేత్రములు వెలిగించబడినందున అంటాడు. ఆ మనోనేత్రాలు వెలిగించబడినంత వరకు కూడా గుడ్డితనంలోనే ఉంటాం. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, అచ్చి ఇంత గుడ్డిగా ఎలా నమ్మాను దీన్ని నేను ఇప్పటి వరకు, ఇంత గుడ్డిగా ఎలా ఫాలో అయ్యాను నేను ఇప్పటి వరకు. ఎందుకంటే ఆత్మీయ అంధత్వం, మనోనేత్రాలు కలిగినటువంటి గుడ్డితనం. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క వెలిగింపునిస్తాడు. అంతేకాకుండా అదే ఇదేదో ఒక్కసారి జరిగిపోయే కార్యం కాదు. నీ నా మన అందరి జీవితాల్లో మనము అనుభవించినటువంటి ఒక సత్యం ఏంటంటే అనేక సార్లు ఈ యొక్క సువార్త యొక్క సత్యాన్ని మన దగ్గర తీసుకుని వచ్చాడు. ఆ సువార్తలో ఉన్నటువంటి దేవుని నీతిని అర్థం చేసుకొని సిలువ దగ్గర మనం పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకునేంత వరకు, దేవుని నీతి చేత ధరించబడేంత వరకు ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కాదు, ఆయన ఒక వ్యక్తిని పర్స్యూ చేస్తాడు. నాట్ ఓన్లీ దట్, విట్నెస్సింగ్ ద గాస్పల్స్ అప్లికబిలిటీ ఫర్ వన్స్ అండ్ సెల్ఫ్. దేవుని యొక్క సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అన్నప్పుడు అప్లికబిలిటీ ఏంటంటే దేవుడు నిన్ను కూడా ప్రేమించాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్నప్పుడు ఆయన నీకు కూడా ప్రభువు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని సువార్త చెప్తా ఉన్నప్పుడు నీవు కూడా, ఏ భేదం లేదు, నువ్వు కూడా పాపం చేశావు. తను ఎందరు అంగీకరింతురో వారందరికీ, అనగా దేవుని నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలయ్యే అధికారము, నువ్వు విశ్వసిస్తే నీకు కూడా దేవుని పిల్లలయ్యే అధికారం ఉంది. లుక్ అట్ దిస్ పర్సన్ గా, వ్యక్తిగతముగా సువార్త యొక్క సత్యాన్ని అప్లికబిలిటీలోనికి మనం తీసుకుని వెళ్ళడం, దానికి ఆయన సాక్ష్యం ఇస్తాడు. అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క జీవితంలో తిరిగి జన్మించేటటువంటి అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని మనం చూస్తాం. మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తు యేసుతో కూడా ఆయన మనల్ని బ్రతికించాడు. సో కాబట్టి మనము పాస్ట్ కండిషన్ అంటే స్పిరిచువల్లీ వీఆర్ డెడ్.
చచ్చిన వారు బావు చనిపోవడం అంటే అక్కడ అర్థం ఏంటంటే సపరేటెడ్ ఫ్రమ్ గాడ్ వి లాస్ట్ అవర్ లైఫ్ ఇటర్నిటీ జీవించే కెపాసిటీని కోల్పోయాం. చూడండి ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది సడన్ గా స్విచ్ ఆఫ్ చేయగానే కొంతసేపు తిరిగి ఆగిపోతుంది. ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేశామో మెయిన్ లో నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క పవర్ సప్లై కట్ అయిపోయింది. ఎప్పుడైతే పవర్ సప్లై కట్ అయిపోయిందో ఇన్స్టంటేనియస్ గా విత్ నో టైం అది ఆగిపోవట్లా తిరుగుతూనే ఉంది. కానీ అంతకుముందు తిరుగుతుంది దేనికోసం అంటే అది తిరుగుతూనే ఉంటుంది బికాస్ ఇట్ హ్యాస్ కంటిన్యూస్ పవర్ సప్లై. కానీ ఇప్పుడు తిరుగుతుంది దేనికంటే ఆగిపోవడానికి తిరుగుతుంది. సిఎస్ లూయిస్ గారు చెప్పినటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే రీజనరేషన్ మీన్స్ ద ఒరిజినేషన్ ఆఫ్ ద ఇటర్నల్ లైఫ్ విచ్ కమ్స్ ఇన్ టు ద బిలీవర్ ఇన్ క్రైస్ట్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ ఫెయిత్ ద ఇన్స్టంటేనియస్ చేంజ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ స్పిరిచువల్ డెత్ టు ద స్పిరిచువల్ లైఫ్. చూడండి ఇట్ ఈస్ ద ఇన్స్టంటేనియస్ చేంజ్ from a state of spiritual death to spiritual life. So what is then repentance? పశ్చాత్తాపం అన్న మాటకు అర్థం ఏంటి? ఇది కూడా చాలా చక్కని డెఫినేషన్ చూడండి గమనించండి. ద ఇంటలెక్ట్ విచ్ రికగ్నైజ్ అండ్ యాక్సెప్ట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ సిన్. నేను పాపిని అని అంగీకరించి ఇంతవరకు మనం చేసినటువంటి పాపానికి అంతటికి కూడా బాధ్యత వహించేటటువంటి జ్ఞానం, ద ఇంటలెక్ట్ విచ్ రికగ్నైజెస్ ద ఆస్పెక్ట్ యాక్సెప్ట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇట్స్ సిన్, ద కాన్షియన్స్ విచ్ ప్రిక్స్ అస్ ఫ్రమ్ ద ఈవిల్ విదిన్ అస్. మనలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి దుష్టత్వాన్ని బట్టి ఇప్పుడు మన మనస్సాక్షి మనల్ని బొచ్చటం ప్రారంభిస్తుంది. ఇప్పుడు మన యొక్క మనస్సు మనలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానము ఏం చెప్తుంటే నువ్వు చేసావు కదా, బాధ్యత నీదే కదా, వాస్తవమే కదా ఇది అనే స్థితిలోకి వస్తాము. రెండవది మనలో ఉన్నటువంటి ఆ యొక్క దుష్టత్వం మనకు కనపడినప్పుడు మన మనస్సాక్షిత మనము గుర్చబడతా ఉంటాము. ఇప్పుడు మన చిత్తాన్ని ఏం చేస్తామంటే నిర్ణయం పూర్వకముగా ఇష్టపూర్వకముగా దేవుని వైపు తిరగడానికి మనం వంచుతాము. విల్ విచ్ టర్న్స్ డెసిసివ్లీ ఫ్రమ్ సిన్ టు గాడ్. ఈ మూడు విషయాలు తప్పిపోయిన కుమారుడి యొక్క జీవితంలో జరిగినాయి. ఇంటలెక్ట్ అని చెప్తా ఉంది, అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది పని వాళ్ళకి కడుపు నిండా ఆహారం ఉంది, నేనైతే పందులు పొట్టు తినడానికి కారణము నా తండ్రి ఇంటి నుంచి నేను రావటమే కదా. తన కాన్షియన్స్ ప్రిక్ చేస్తా ఉంది, తన తండ్రికి ఎంత వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు, అందుకే తండ్రి నీకు పరలోకమునకు వ్యతిరేకంగా నేను పాపము చేసి తిని అని ఆ యొక్క మనస్సాక్షి చేత కాన్షియస్ అతని ప్రిక్ చేస్తా ఉండగా వెంటనే విల్ అంటుంది, మరి ఎందుకు ఆలస్యం, లేచి వెళ్ళు అనగానే వెంటనే ఆ స్థితి నుంచి తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళటం మనం చూస్తాం. సో రిపెంటెన్స్ అనేది ఎప్పుడు కూడా రియలైజేషన్ మాత్రమే కాదు, నేను పాపిని గుర్తించడం మాత్రమే కాదు. రిపెంటెన్స్ అనేది ఎప్పుడు కూడా మనము ఒక రియలైజేషన్ లోను ఆగిపోయి ఈ స్థితికి కారణము నా పాపమే, సో వాట్, నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేను చేసిన పలానా అవిధేయత అక్కడికి ఆగిపోదామా? ఒకవేళ తన జీవిత కాలం అంతా నేను పొరపాటు చేశాను తండ్రి ఎదురు నుండి రావటం నుంచి అని అనుకుంటూ ఆ పందుల పొట్టు దగ్గరే ఉంటే తన బ్రతుకు ఆ పందుల పొట్టు దగ్గరే ఉండేది, అక్కడ చచ్చిపోయి ఉండేవాడు, తన జీవితం మారుండేది కాదు. సో రియలైజేషన్ అనేది మనం ఎప్పుడు కూడా ఎక్కడికి తీసుకెళ్ళాలంటే రిపెంటెన్స్ లోకి తీసుకెళ్ళాలి. రిపెంటెన్స్ అంటే అర్థమేంటంటే రిటర్న్ అండ్ దట్ రిటర్న్ విల్ లీడ్ అస్ టు ద రెస్టోరేషన్. So that is what actually repentance means. It involves our intellect, our conscience, our will, all three together. పాపము నుంచి దేవుని వైపు తిరగటం దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం వలన ఇది కలుగుతుంది. అంతేకాకుండా ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము కూడా దేవుడు మనకిచ్చేటువంటి గిఫ్ట్ అయి ఉంటా ఉంది. అంతేకాకుండా మారు మనసు పొందటం అనేది దేవుని ఆజ్ఞ అనేది, అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు
ఒక అవిశ్వాస యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఏం చేస్తాడనేది మనం చూసాం. అతను రీజనరేషన్ తీసుకొస్తాడు, అండ్ దెన్ అతను రిపెంటెన్స్ లోకి నడిపిస్తాడు. ఎప్పుడైతే తన పాపాలు తను ఒప్పుకుంటాడో ఆ వ్యక్తి శుద్ధినిగా చేయబడతాడు, 1 యోహాను 1:9 ప్రకారం. మరి విశ్వాసులైనటువంటి వారి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? విశ్వాసులైనటువంటి వారు అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చేటటువంటి వరాలు కానీ, గిఫ్ట్స్ కానీ, ఫలము కానీ, ఇవన్నీ కూడా అందరూ అనుభవిస్తారు. దేని ద్వారా అంటే అది మనలో నివసించే పరిశుద్ధాత్ముని ద్వారా. ప్రాముఖ్యంగా విశ్వాసుల యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు రెండున్నాయి. అవి రెండు కూడా విత్ రిఫరెన్స్ టు జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభుతోటి సంబంధం కలిగినవిగా ఉంటా ఉన్నాయి. ఏం చేస్తా ఉన్నాడు ఆయన మనకి? యేసు క్రీస్తు ప్రభుని మనకు బయలుపరుస్తాడండి. హీ రివీల్స్ జీసస్ క్రైస్ట్ టు అస్. ఎందుకు అంటే మనం అల్టిమేట్ గా రేపొద్దున మన యొక్క గోల్ ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుగా మారటం. హీ ఫార్మ్స్ క్రైస్ట్ ఇన్ అస్, మనలో ఆయన రూపాన్ని, ఆయన ఇమేజ్ ని, ఆయన పోలికలోనికి మనము దినదినము మార్చబడుతూ ఉంటాం. ఇది వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ముసుగులేనటువంటి ముఖముతో మనం అందరము కూడా ఆత్మ ద్వారానే ఆయన యొక్క మహిమను అద్దములో ప్రతిఫలింప చేసినట్లుగా మహిమ నుండి అధిక మహిమకు మార్చుకున్నాము ఆత్మ ద్వారానే. సో మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు మనకి క్రీస్తు ప్రభువును చూపిస్తూ ఉంటాడు. ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, ఇది నీ యొక్క అల్టిమేట్ ఆబ్జెక్ట్, ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు. వాక్యంలో మన జీవితం మనకు కనిపిస్తుంది, వాక్యంలో క్రీస్తు ప్రభు మనకు కనిపిస్తాడు. వాక్యంలో మన జీవితం మనకు కనిపిస్తుంది, క్రీస్తు ప్రభు మనకు కనిపిస్తాడు. మన జీవితం ఏంటి తెలుసా? నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, క్రీస్తు ప్రభు ఏంటా, నువ్వు ఈ స్థితికి ఎదగాలి, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు ఇప్పుడు ఈ స్థితికి ఎదగాలి. దీస్ ఆర్ ద టూ వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. బై డూయింగ్ సో, ఆ విధంగా ఆయన రిపీటెడ్ గా మన యొక్క జీవితంలో లేఖనాల ద్వారా మనని క్రీస్తు ప్రభువుని మనకు బయలుపరుస్తూ, మనలో క్రీస్తు ప్రభువుని ఆయన ఫామ్ చేస్తూ ఉండేటువంటి ప్రక్రియని ఏమంటామంటే సైంటిఫికేషన్. సో ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ బిలీవర్స్ లైఫ్ ఈజ్ సైంటిఫికేషన్. The work of the Holy Spirit God in unbeliever's life is justification. Tana swaneetini vidichipetti paapanni vidichipetti paapam vishayamainatvanti pachchattaapanni puttinchi aa muriki gudallu vadilesi neethi rakshana vastralanu alankarimpa chesi devuni neethini aadharam chestunnattiga oka paapini pachchattaapuloki nadipistadu. Adi justification anta. Neethimantuluga teerchabadutam. Neethimantuluga teerchabadinatundi vyaktinala vadileyatledu ayina. Athanulo nivasistu రక్షించబడినటువంటి వ్యక్తిలో నివసిస్తూ ఆ వ్యక్తిని దినదినము క్రీస్తు ప్రభు యొక్క పోలికలోకి ఆయన రూపాంతరము చెందిస్తూ ఉన్నాడు. ఈ ప్రాసెస్ ఏమంటే సైంటిఫికేషన్, ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ బిలీవర్స్ లైఫ్. నా విశ్వాసుల యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ, పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి పని అన్నప్పుడు డిఫరెంట్ వర్డ్స్ డిఫరెంట్ గా మనకి క్రైస్తవ సమాజంలో ప్రత్యేకంగా వినపడుతూ ఉంటాం మనం చూస్తా ఉన్నాం. ప్రాముఖ్యంగా మోస్ట్ కాంట్రవర్షియల్ వర్డ్ ఏంటంటే బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే అసలు ఏంటి? పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, పరిశుద్ధాత్మతో బాప్తిస్మము, పరిశుద్ధాత్ముడు ఇచ్చే బాప్తిస్మము, దెర్ ఆర్ మెనీ టర్మ్స్ లైక్ దిస్. లెట్ అస్ లుక్ అండ్ ఇట్. ఒకసారి మనం ఏంటో చూద్దాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి విపరీతమైనటువంటి వాదన చేసేవారు ప్రాముఖ్యంగా పెంటికోస్టల్ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి, పెంటికోస్టల్ టీచింగ్, ఆ డినామినేషనల్ టీచింగ్స్ ని నమ్మేటటువంటి వారు, దాంట్లో కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, సిలోన్ పెంటికోస్టల్ ఆ యొక్క శాఖకు చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆల్మోస్ట్ ఈ పెంటికోస్టల్ డాక్ట్రిన్ ని నమ్మి దాన్ని బట్టి నడుచుకుంటూ వెళ్ళే కొన్ని ఇండివిజువల్ ఇండిపెండెంట్ చర్చెస్ విచ్ ఆర్ కాల్డ్ ఇస్ కరిస్మాటిక్ చర్చెస్ వారు ఎవరైతే ఉన్నారో, వారు నమ్మేటటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే విశ్వాసుల్లో రెండు గుంపులు ఉన్నారు.
ఒకరెవరంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినవారు, ఇంకొకరు పరిశుద్ధాత్మ బాప్తిస్ము పొందనివారు. సింపుల్ గా ఆత్మ లేనివారు, ఆత్మ కలిగిన వారు అన్నట్లుగా హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ గా దాన్ని డివైడ్ చేశాను. వీళ్ళు నమ్మేది ఏంటంటే, నువ్వు మారు మనసు పొందిన తర్వాత నువ్వు ప్రార్థనలో కనిపెట్టాలి. లాంగ్ అవర్స్ అండ్ మెనీ డేస్, ఇఫ్ రిక్వైర్డ్ మెనీ మంత్స్, నువ్వు ఉపవాసాలు ఉండాలి, రాత్రింబవులు ప్రార్థన చేయాలి. దీన్ని వెయిటింగ్ పీరియడ్ అనమాట. దేవుని దగ్గర నువ్వు కనిపెట్టాలి, కనిపెట్టు కనిపెట్టు కనిపెట్టు. ఎందుకంటే మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక మీకు వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క వాగ్దానం కొరకు, గిఫ్ట్ కొరకు కనిపెట్టండి, వెయిట్ అన్నాడు ప్రభు. సో ఫస్ట్ ఫేజ్ అంటే వెయిట్, ప్రార్థన చేసే ఆ యొక్క దీంట్లో నువ్వు ప్రార్థనలో కనిపెట్టాలి. ఈ ప్రార్థనలో ఏం చేయాలంటే నువ్వు అడగాలి, నాకు పరిశుద్ధాత్మ అభిషేకము బాప్తిస్మము దయచేయి, పరిశుద్ధాత్మ వరములు దయచేయి, లేకపోతే నీ ఆత్మ బాప్తిస్మము నాకు కావాలి అని పరిశుద్ధాత్ముడి గురించినటువంటి స్పెషల్ ఎక్స్పీరియన్స్ కోసం నువ్వు అడగాలి. ఆ విధంగా నువ్వు ప్రార్థనలో అడుగుతూ ఉండగా, ఈ విధంగా బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనుభవం కలిగినటువంటి దైవజనుడు నీ తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు నీవు బాప్తిజం అనుభవాన్ని పొందుకుంటావు అని వాళ్ళు చెప్తారు. అందుకని వీళ్ళు ఏమంటారంటే, ఇట్ ఇస్ అ సెకండ్ బ్లెస్సింగ్ ఆర్ సెకండ్ ఎక్స్పీరియన్స్. మొదటి బ్లెస్సింగ్ అనేది పాపక్షమాపణ, అందరికీ అది కామన్ గా ఉంటుంది. కామన్ కామన్ లైఫ్ కాదు, అన్కామన్, న్యాచురల్ కాదు సూపర్ న్యాచురల్, స్పిరిచువాలిటీ కాదు సూపర్ స్పిరిచువాలిటీ. ఆత్మీయతలో ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కడం అంటే ఇదే, ఆత్మీయతలో ఉన్నతమైన మెట్టులోకి ఎదగడం అంటే ఇదే, సర్వసత్యంలోకి నడిపించడము పరిశుద్ధాత్ముడు అంటే ఇదే. సత్యం వేరు, సర్వసత్యం వేరు. ఆ యొక్క సంపూర్ణమైనటువంటి కుమ్మరింపులోకి రావడం అంటే ఇదే. కాబట్టి ఈ యొక్క ఆత్మ కుమ్మరింపు లేకపోతే ఆత్మ బాప్తిస్మము, ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్, సెకండ్ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ కోసం నువ్వు అడగాలి. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ కొద్ది మంది దాన్ని పొందుకుంటారు. అందుకనే పొందుకొని వారు కలిగిన వారు కలగని వారు అని సంఘాన్ని రెండు ముక్కలు చేసేసారు. విశ్వాసులైనటువంటి వారిని రెండు గ్రూపులు చేసి పడేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు యునైట్ చేయడానికి వస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుని పేరు చెప్పుకుని ఈ యొక్క బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి ఈ విధమైనటువంటి అవగాహన నమ్మేటటువంటి వారు ముక్కలు చేశారు. అయితే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నాము అంటానికి రుజువు ఏంటంటే, ఎప్పుడైతే ఆ విధంగా చేతులు పెట్టి ప్రార్థన చేస్తారో పరిశుద్ధాత్మ బాప్తిజం అనుభవం కలిగిన దైవజనులు, నువ్వు భాషల్లో మాట్లాడటం స్టార్ట్ చేస్తావు. ఎప్పుడైతే నువ్వు భాషల్లో మాట్లాడటం స్టార్ట్ చేస్తావో, దాట్ ఈస్ అ ప్రూఫ్ ఆర్ ఎవిడెన్స్ ఫర్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. అప్పుడు నువ్వు ఆ బాప్తిజం అనుభవం పొందుకున్నావు పరిశుద్ధాత్మలో. ఇది స్పెషల్ స్పిరిచువల్ స్టేట్, ఒక ప్రత్యేకమైన ఆత్మీయ స్థితి ఇది. ఈ స్థితి కొరకు నువ్వు అపేక్షించాలి, ఈ స్థితి కొరకు నువ్వు అడగాలి, ఈ స్థితిని నువ్వు పొందుకోవాలి అని బోధిస్తా ఉన్నారు. ఈ విషయమైనటువంటి ఈ విధమైనటువంటి బోధనలు ఇలా నమ్మేటటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాము, వారి బాధలు మనం కూడా వింటూనే ఉన్నాము. మరి ఎంతవరకు సమంజసమైనవి అనేవి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనము అర్థం చేసుకోవాలి. అట్లా బైబిల్లో కనుక మనం కనుక చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాప్టిజమ్స్ మెన్షన్. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే బాప్తిస్మిచ్చి యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మం ఉన్నది. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క బాప్తిస్మం అనేది అది నిజానికి ఓల్డ్ టెస్టమెంట్ విశ్వాసానికి, విశ్వాస ప్రమాణాలకి, విశ్వాసులకి సంబంధించింది మాత్రమే. ఎందుకంటే దట్ బాప్టిజం ఏంటంటే పాపాలు ఒప్పుకోవడానికి సాదృశ్యం అంతే. రిపెంటెన్స్ అనేది ఒక్కటి మాత్రమే బాప్తిజం ఇచ్చి యోహాను ప్రకటించాడు. మీరు ఎవరి దగ్గర అన్యాయం చేస్తున్నారా, అన్యాయంగా డబ్బులు తీసుకుంటున్నారా, వాటిని ఒప్పుకోండి, తిరిగి ఇచ్చేసి బాప్తిజం తీసుకోండి.
మీరు పేదలను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారా, దాని విషయమై ఒప్పుకోండి, వచ్చి బాప్తిజం తీసుకోండి. రిపెంట్ అండ్ బి బ్యాప్టైజ్డ్. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి బాప్తిజము దేని గురించి అంటే పాపము యొక్క ఒప్పుకోలు కొరకు. దేవునితో సరి చేసుకోండి, ఒప్పుకోండి, విడిచిపెట్టండి, దానికి గుర్తుగా బాప్తిజం పొందారు వాళ్ళు. సో వాట్ ఈస్ బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్? డెఫినేషన్ గనక ఒకసారి గనక మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 6:3 చదువుతున్నాను, దయచేసి వినండి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము. బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ నథింగ్ బట్ బాప్టిజం ఇన్ టు ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు లోనికి బాప్తిజము. ఎందుకంటే బాప్తిజము అనేటువంటి మాటకు అర్థము ఇమర్స్డ్, ముంచుట, బికమింగ్ వన్, కలిసిపోవడం, ఏకమగుట, ముంచుట, ఇమర్స్. సో దెన్ యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోనికి, విచ్ ఇస్ ద యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం అనేటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో మనమందరము అన్ని కాలాలలో అన్ని స్థలాలలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఆయన ఏక శరీరము అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నంటే ఏక శరీరముగా చేస్తా ఉన్నాడు. ఎందుకని మనందరిలో ఒకే ఆత్మ నివసించడం ద్వారా మనమందరము ఆత్మ సంబంధమైనటువంటి మందిరము కట్టబడుటకు సజీవమైన రాళ్ళయ్యాం. దట్ ఈస్ బికాస్ వన్ స్పిరిట్ లివింగ్ ఇన్ ఆల్. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన పత్రిక 12:12 కనుక మనం చూస్తే ప్రాముఖ్యమైనటువంటి మాట మనకి ఆత్మ బాప్తిజం గురించి చాలా తేట తెల్లముగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. సో కాబట్టి ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజము. ఆ ఒక్క శరీరము యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరము, సార్వత్రిక సంఘము. సో కాబట్టి మనందరినీ కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీరముగా ఆయన ఇమర్స్ చేసేసాడు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ బికమింగ్ వన్ విత్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసు లోనికి బాప్తిజము, ఒక్క ఆత్మయందే ఒక్క శరీరంలోనికి మనము బాప్తిజము అందరము, వి ఆల్. ఆ మాటను మనం అక్కడ జాగ్రత్తగా గమనించాలి, మనమందరము. కొరింథీ సంఘంలో ఎట్లాంటోళ్ళు ఉన్నారండి? పౌలు తనతో తన గురించి చెప్పుకుంటూ మిగిలినటువంటి కొరింథీయులు ఉన్నటువంటి విశ్వాసులు అందరితో చెప్తున్నాడు. మారు మనసు పొందినటువంటి ప్రతి ఒక్కరికి ఆపాదించేటటువంటి వాక్యం ఇది. అక్కడ అనేక రకాలైనటువంటి ఆత్మీయ బలహీనతలు ఉన్నవారు ఉన్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, డివిజన్స్ ఉన్నాయి, పాపంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, యూనిటీ లేదు, దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆత్మీయంగా పసిపిల్లల వారు ఉన్నారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? విశ్వాసంలో ఉన్నాయి, సంఘంలో ఉన్నాయి. అయితే అన్నాడు, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ లిమిటేషన్స్, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ స్పిరిచువల్ ఇన్ఫర్మిటీస్, దే ఆర్ ఆల్ బ్యాప్టైజ్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. ఎందుకంటే ఆత్మ బాప్తిజము అంటే ఏంటంటే మనము రక్షించబడ్డామంటానికి గుర్తు. ఆత్మ బాప్తిజము ఏంటంటే మనము క్రీస్తు ప్రభు యొక్క శరీరములోనికి అవయవములుగా చేర్చబడ్డాము, సార్వత్రిక సంఘములో సభ్యులమయ్యామంటానికి గుర్తు. సో ఆత్మ బాప్తిజము ద్వారా ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోనికి మనల్ని అందరినీ కూడా ఏ విధముగా మెంబర్స్ గా చేశాడో యూనివర్సల్ చర్చ్ లోనికి, సేమ్ థింగ్ కి సాదృశ్యం, దానికి ఎగ్జాక్ట్ ఇమేజ్ రిప్లికా ఏంటంటే వాటర్ బాప్టిజం. త్రూ వాటర్ ఇప్పుడు మనం ఏమంటున్నామంటే లోకల్ చర్చ్ అనేటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోనికి వారందరినీ మెంబర్స్ గా మనం వెల్కమ్ చేస్తా ఉన్నాం. అగైన్ ఇట్ ఈస్ అన్ ఇమేజ్, ఇట్ ఇస్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్, ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం గురించినటువంటి ప్రవచనం కనుక మనం చూసినట్లయితే యోవేలు గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం చూస్తాం.
యోవేలు గ్రంథము 2:28-29 వచనాలు కనుక మనం చూస్తే, అంత్య దినముల యందు నా ఆత్మని కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నేను నా ఆత్మను కుమ్మరిస్తాను మనుషులందరి మీద. అక్కడ కూడా చూడండి 2:28 చదువుతున్నాను. అడు తర్వాత నేను సర్వజనుల మీద, లుక్ అట్ ది సర్వజనుల మీద, సర్వజనుల మీద అంటే అగైన్ ఇది ఆ నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనలు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములో నేను పనివారి మీదను పనికత్తుల మీద నా ఆత్మను కుమ్మరింతును. దెర్ ఇస్ నథింగ్ సెలెక్టివ్ గా ఇదిగో అపోస్తుల మీదనే అని అనలా, లేకపోతే సెలెక్టివ్ గా పురుషుల మీదనే అని చెప్పలా, సెలెక్టివ్ గా ఇదిగో దేవుని సేవకుల మీద అని చెప్పలేదు, స్త్రీల మీద పురుషుల మీద యవనుల మీద కుమారులు కుమార్తెల మీద పనివారు పనికత్తుల మీద. లుక్ అట్ దట్ స్పెసిఫిక్ రిప్రజెంటేషన్. కాబట్టి సంఘములో బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ నాట్ సెలెక్టివ్ ఆర్ కండిషనల్. ఏదో ఒక క్వాలిఫికేషన్ బేస్డ్ మీద, ఒక కండిషన్ బేస్డ్ మీద సెలెక్టివ్ గా కొంతమందినే ఆయన పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే, అప్పుడు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సార్వత్రిక సంఘం అనేటువంటి శరీరంలో నీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. ఇదే విషయాల్ని మనము నూతన నిబంధనలు కనుక మనం చూసినట్లయితే, ఇదిగో క్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిస్మిచ్చి యోహాను ముందు అన్నాడు, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మ చేత మీకు బాప్తిస్మిస్తాడు, అగ్నితో మీకు బాప్తిస్మిస్తాడు. జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్మలను అగ్నిలో అని చెప్పినప్పుడు అక్కడ 2 groups of people ఉన్నారు. ఎవరు? పరిశుద్ధాత్మ యందు బాప్తిస్మం పొందినటువంటి వాడు క్రీస్తు ప్రభు శరీరంలో చేర్చబడతాడు, నిత్య జీవానికి వారసుడు అవుతాడు. అగ్ని యొక్క బాప్తిస్మం పొందినటువంటి వాడు అగ్నిపాలు అవుతాడు. ఎందుకంటే దాట్ రిప్రజెంట్స్ ద జడ్జ్మెంట్, దిస్ రిప్రజెంట్స్ ద గ్రేస్ ఆర్ సాల్వేషన్. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేది యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శరీరములోకి, సార్వత్రిక సంఘములోనికి మనల్ని చేర్చబడటకు సాదృశ్యంగానే ఉంటూ ఉన్నది. అండ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దిస్ ప్రొఫెసీ, ఎప్పుడు జరిగింది దీని యొక్క ప్రొఫెసీ యొక్క ఫుల్ఫిల్మెంట్? అపోస్తల కార్యములో మనం చూస్తాం 2:00. అపోస్తల కార్యము 2:00 మనం చూసినట్లయితే, పెంతకోస్తు దినాన ఆయన కుమ్మరించబడ్డాడు. కుమ్మరించబడను అన్న మాటకు అర్థము అగైన్ మనం ఏదో పదార్థం లాగా, నీళ్లు లాగా, ఒక నూనె లాగా మనం తీసుకొని పోయబడ్డాడు అంటే ఆయన పదార్థం లాగా తీసుకోకూడదు. హోల్డ్ అవుట్ అన్న మాటకు అర్థం ద ఫుల్నెస్ అని అర్థం. ఓల్డ్ టెస్టమెంట్ లో మనుషులు పరిశుద్ధాత్మ యొక్క సర్వ సంపూర్ణతని, ఆ సంపూర్ణమైనటువంటి పరిచర్యని వాళ్ళు అనుభవించలేదు. సంపూర్ణమైనటువంటి పరిచర్యని వాళ్ళు అనుభవించలేదు. ఆ సంపూర్ణమైనటువంటి పరిచర్య ఏంటి అంటే, ఇదిగో ఇన్ డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మనలో నివసించేటటువంటి పరిశుద్ధాత్ముడు. మనలో ఆయన నివసిస్తూ ఉంటాడు, మనలో నివసించాలి. ఎప్పటి వరకు? ఇదిగో విమోచన దినం వరకు, ఆయన రాకడ వరకు. మనల్ని క్రీస్తు ప్రభు పోలికలోనికి మార్చాలి, వరములనివ్వాలి, సంఘాన్ని సిద్ధపరచాలి. ఈ వర్క్స్ అన్ని కూడా, ఈ ఫుల్నెస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ వాజ్ నాట్ దేర్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. బట్ ఆఫ్టర్ రిజరక్షన్ యాజ్ ఇట్ వాజ్ ప్రామిస్డ్ ఫుల్ఫిల్డ్. అది ఎవరి మీద కుమ్మరించబడింది? మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క 120 మంది. మనం అనుకోవచ్చు, ఆహా ఈ 120 మందే, దే ఆర్ హోలీ పీపుల్, దే ఆర్ సెలెక్టివ్ పీపుల్, వాళ్ళు ఆ భాషలతో మాట్లాడటము, ఆ తర్వాత అనేకమైనటువంటి నేషనల్ లాంగ్వేజెస్ లో వాళ్ళు సువార్త చెప్పటము, 3000 మంది ఒకేసారి వారు బాప్తిస్మం పొంది సంఘముగా చేర్చబడటం మనము చూస్తాము. ఆ తర్వాత ప్రోగ్రెసివ్గా కనుక మనం చూసినట్లయితే, బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఏంటి? ఆత్మను తీసుకొచ్చి క్రీస్తు ప్రభు శరీరంలో యాడ్ చేయడం, క్రీస్తులోనికి బాప్తిస్మము, క్రీస్తు ప్రభువులోనికి బాప్తిస్మము, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంతో ఐడెంటిఫై అవడం. యేసుక్రీస్తు ప్రభుతో మనం కూడా చనిపోయాము, యేసుక్రీస్తు ప్రభుతో మనం కూడా పాతి పెట్టబడ్డాము, యేసుక్రీస్తు ప్రభుతో మనం కూడా తిరిగి లేచాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో
మనము ఆయనతో మనం ఐడెంటిఫై అయ్యాం. ఐ ఆమ్ ఇన్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఇన్ మీ. ఒక బకెట్ లో నీళ్ళలో స్పాంజ్ చేసాం అనుకోండి, ఇప్పుడు స్పాంజ్ ఎక్కడుంది? బకెట్ నీళ్ళలో ఉంది. నీళ్ళు ఎక్కడున్నాయి? స్పాంజ్ లో ఉన్నాయి. దాట్ ఈస్ అ మిస్టీరియస్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్. క్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? ఆత్మరూపుగా నాలో ఉన్నాడు. నేను ఎక్కడున్నాను? స్థాన రూపంగా క్రీస్తులో ఉన్నాను. ఎందుకంటే ఐ ఆమ్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దాట్ ఈస్ చర్చ్, దాట్ ఈస్ యూనివర్సల్ చర్చ్. ఇది ఎలా సాధ్యమైంది? నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నా సహోదరిలో ఈ విధంగా విశ్వసించిన ప్రతి ఒక్కరిలో కూడా ఒకే ఆత్మను మనం పానము చేసి తిమి. లైక్ వన్ బాడీ. ఒక నా శరీరం ఉంది, నా శరీరంలోని అవయవాలన్నీ కూడా ఒకే నీళ్లు తాగుతాయి. ఒక బాడీ, వన్ స్పిరిట్. లైక్ వైజ్ మనమందరం కూడా అనేకమైన అవయవాలుగా ఒక్క శరీరం అయ్యాము. అదే క్రీస్తు ప్రభు, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మనందరినీ ఒక్క శరీరంగా యునైట్ చేసింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎలా జరిగిందంటే ఆత్మ ద్వారా మనము క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాము. ఇప్పుడు 120 మెంబర్స్ దగ్గర ఇది స్టార్ట్ అయింది. ఆ తర్వాత 3000 మంది చేర్చబడ్డారు. ఇప్పుడు క్రీస్తు ప్రభు శరీరము 3000 మంది ప్లస్ అయ్యారు. ఎలా జరిగింది? ఈ 3000 మంది కూడా స్పిరిట్ బాప్టిజం పొందారు. ఆ తర్వాత 3వ అధ్యాయంలో ఇంకొక 5000 మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత ఈ 5000 మంది కూడా క్రీస్తు ప్రభు శరీరంలో చేర్చబడ్డారు. ఎలాగా? వారు కూడా త్రూ ద స్పిరిట్ బాప్టిజం. వీళ్ళందరూ యూదులే కాబట్టి ప్రతిసారి వాళ్ళు భాషలు మాట్లాడటం, ప్రతిసారి టంగ్స్ ఇవన్నీ మేనిఫెస్టేషన్ జరగలేదు. 1:8 దేవుడు వాగ్దానం చేసినట్లుగా యూదయ, సమరయ, భూ దిగంతాల వరకు ఎరుషులేం మొదలుకొని వారు సాక్షులై ఉండాలి. నౌ ద మినిస్ట్రీ హాస్ బిగన్ ఆన్ ద డే ఆఫ్ పెంటికోస్ట్ ఇన్ జెరూసలేం. న్యూక్లియస్, చర్చ్ యొక్క న్యూక్లియస్ అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కనుక మనం చూస్తే యూదయ ప్రాంతం అంతా వాళ్ళు సువార్త చెప్తున్నారు, దేవుడు కార్యాలు చేస్తున్నాడు, యూదులందరూ కూడా ప్రభువును అంగీకరించారు. 8వ అధ్యాయం వరకు వచ్చేసరికి, లేకపోతే 7వ అధ్యాయంలో శ్రమ వచ్చింది. 8వ అధ్యాయంలో అపోస్తలు తప్ప మిగిలిన శిష్యులు అందరూ కూడా చెదిరిపోయారు. ఈ శ్రమ వలన వచ్చినటువంటి యొక్క ప్రాసెస్ లో ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళి సమరయలకు సువార్త చెప్పాడు. సమరయలో మారు మనసు పొందారు. అక్కడ జరిగినటువంటి కార్యాల గురించి ఇదిగో పేతురు, యోహాన్లు విని అక్కడికి వెళ్ళారు. వాళ్ళకు సువార్త చెప్పి వాళ్ళకు ప్రార్థన చేస్తూ ఉంటే వారు కూడా ఒక్కసారిగా భాషలతో మాట్లాడటం స్టార్ట్ చేశారు. దెన్ దే అండర్స్టూడ్ దట్ దే ఆల్సో బిలాంగ్స్ టు ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు వారు శరీరం అనేటువంటి సార్వత్రిక సంఘములో కేవలం యూదులమైన మేమే కాదు. అఫ్ కోర్స్ రక్షణ యూదుల నుండే ప్రారంభమైంది. యూదులు ప్రథమ ఫలమే కావచ్చు, రక్షించబడినటువంటి ఆ స్థితిలో ఉన్నవారు. ఇప్పుడు సమరయులను కూడా దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అన్లెస్ అదర్వైజ్ వారు ఆ పెంతకోస్ దినాన్ని ఏ అనుభవాన్ని అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారో, లేకపోతే ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మేనిఫెస్ట్ చేయబడ్డారో, ద సేమ్ థింగ్ ఇక్కడ కనుక జరగకపోయినట్లయితే పేతురు మెడకాయ కోసిన గానీ అంగీకరించేవాడు కాదు. దట్ ఈస్ హౌ హీ కన్విన్స్డ్ అపోసల్స్, జూస్, సమరయులు వారు కుక్కలతో సమానంగా చూసేవాళ్ళు, వాళ్ళతో సంగత్యం చేసేవాళ్ళు కాదు. ఇదిగో గలతియా, సమరియా, యూదయ, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రివర్ జోర్డన్. గలిలయ ప్రాంతం నుంచి కనుక వాళ్ళు యూదయ ప్రాంతానికి రావాలంటే స్ట్రైట్ లైన్ డైరెక్ట్ గా వచ్చే, అలా రావాలంటే వాళ్ళు సమరయలో నుంచి రావాలి. ఇలా చేస్తారు తెలుసా? సమరయలోకి రావడము, సమరయ ప్రాంతాలకు వెళ్ళడము, అసలు అలా నేల తొక్కటం కూడా పాపం అని ఎంచేటువంటి యూదులు ఇక్కడ వచ్చి ఇట్లాగ యోర్దాన్ నది క్రాస్ అయ్యి మరలా కిందకు వచ్చి మరలా యోర్దాన్ నది క్రాస్ అయ్యి సమరయ ప్రాంతాన్ని బైపాస్ చేసుకొని ఇట్లా వస్తారండి. అలాంటి భయంకరమైనటువంటి సోషల్ కమ్యూనియల్ ప్రెజుడిస్ కలిగినటువంటి యూదులు, వీళ్ళు కూడా సహవారసులు, సహా పౌరులు, లేకపోతే సహోదరులు, సంఘములో సభ్యులు, ఈక్వల్ అంటే అంగీకరిస్తారా? But it is for the convince, వాళ్ళు కన్విన్స్ చేయడానికి, లేకపోతే వాళ్ళని ఇదిగో దేవుడు ఏ విధంగా ఈ ఈ ప్రాసెస్ లో భూ దిగంతాల వరకు జెంటైల్స్ కూడా ఈ యొక్క క్రీస్తు ప్రభుక శరీరంలో వాళ్ళు భాగము. అండ్ దెన్ నెక్స్ట్ ఫేజ్ లో మనం కొర్నీలియస్ దగ్గరికి వెళ్ళటం మనం చూస్తాం. పావులు
కొర్నేలియ ఇంటి దగ్గరకి వాళ్ళ దగ్గర కూడా ప్రార్థన చేసినప్పుడు వారు కూడా సేమ్ మేనిఫెస్టేషన్ జరిగినప్పుడు పేతురు నోట్లో నుంచి ఒక మాట వచ్చింది. దాట్ ఈస్ అ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆ మాట అన్నాడు, వచ్చాడు, అందరు పట్టుకున్నారు, పేతురు నుంచోబెట్టి లెఫ్ట్ రైట్ వాదించారు, లెఫ్ట్ రైట్ ఇచ్చారు జెరూసలేంకి రాగానే. అప్పుడు అయ్యా ఒకసారి కూర్చోండి, ఏం జరిగిందో చెప్తాను, తర్వాత మీరు డిసైడ్ చేయండి. ఇదిగో అట్లా వెళ్ళాను, వాక్యం చెప్తున్నాను, ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తూ ఉండగానే ఇదిగో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. నీవే అనుభవాన్ని పొందుకున్నావు, నేనే అనుభవాన్ని పొందుకున్నాను, ఇదిగో వారు కూడా అదే అనుభవం పొందుకున్నారు. ఇప్పుడు ఎవరు దీన్ని రెసిస్ట్ చేస్తారో చెప్పండి. దేవుడు వారిని కూడా అంగీకరించిండుగా, ఇప్పుడు నిలబడి నేను ఒప్పుకోను అని చెప్పే ధైర్యం నీకు నాకు ఎక్కడుందో చెప్పండి. ఈ విధమైన కన్విక్షన్ వారికి ఎలా వచ్చిందండి? సో ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ బిల్డింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క శరీరములో అనగా సార్వత్రిక సంఘములో సభ్యులవటము. ఏక శరీరముగా క్రీస్తు శరీరము లో మనము మెంబర్స్ అవ్వడము. ఎలా జరిగింది? జెరూసలేంలో, ఆ తర్వాత యూదయ ప్రాంతము, సమరయ ప్రాంతము, భూ దిగంతాల వరకు అన్య జనులందరూ కూడా ఈ యొక్క ఆ కార్యములో పాలివారగుట, కార్యకారి అగుట అనేది ఈ విధముగా దేవుడు దాన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఆయన వారిని, అపోస్తులను, లేకపోతే ప్రత్యేకంగా పేతురు నాయకులని దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడు. దట్ ఈస్ హౌ వీ షుడ్ అండర్స్టాండ్ ద హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ నాట్ అ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఆర్ అ సెకండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫర్ అ స్పెషల్ పీపుల్ ఆర్ సెలెక్టివ్ పీపుల్. నో, ఫర్ ఎవ్రీ బిలీవర్ వెన్ హీ సేవ్, రక్షించబడినప్పుడు జరిగేటటువంటి కార్యం ఇది. వెన్ యు ఆర్ సేవ్డ్, యు ఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పీరియడ్, ఫుల్ స్టాప్, క్లోజ్. సో నాట్ ఓన్లీ ఫర్ స్పిరిచువల్ వన్స్ బట్ ఎవ్రీ బడి బ్యాప్టైజ్డ్, అందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క, మనం అందరము. Faith in Jesus Christ makes one as a child of God. విశ్వాసమే, విశ్వాసం ద్వారానే, క్రియల ద్వారా కలిగింది కాదు ఇది. స్వనీతిని ఆధారం చేసుకోవద్దు. నేను ప్రార్థన చేశాను కాబట్టి, 40 రోజులు ఉపవాసం ఉన్నాను కాబట్టి, కొండ మీదకి వెళ్ళాను కాబట్టి, పలాన దైవజనుడు నా మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు కాబట్టి నాకు పొందుకున్నటువంటి స్పెషల్ ఎక్స్పీరియన్స్. నో, దట్ ఈస్ సెల్ఫ్ రైచియస్నెస్ అవుతుంది. అది దేవుని యొక్క నీతిని నీవు తృణీకరించిన వాడు అవుతావు. కృపను నాకు వద్దని చెప్పిన వాడు అవుతావు. నా నీతే నాకు సరిపోతుందని చెప్పినట్టు అవుతుంది నువ్వు అలా అన్నావంటే. దెర్ ఇస్ డేంజర్. ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హ్యావ్ బీన్ బాప్టైజ్డ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని పిల్లలైన వారందరూ కూడా ఆయన యొక్క శరీరంలోనికి బాప్తిస్మైన వారు. ఇట్స్ అ యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఎ స్పెషల్ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి మారు మనసు పొందినటువంటి వారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పట్టుకొని, నువ్వు మారు మనసు పొందావు కదా, ఇప్పుడు మరలా నువ్వు బ్యాప్టైజ్ అవ్వాలి, స్పిరిట్ బ్యాప్టిజం నీకు కావాలని దేవుని వాక్యం ఎక్కడ కూడా ఇండివిజువల్స్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నట్టుగా, కమాండ్ చేస్తున్నట్టుగా, హెచ్చరిస్తున్నట్టుగా మనకి లేఖనాలు లేవు. సో కాబట్టి వీ నీడ్ నాట్ సీక్ ఇట్ వీ నీడ్ నాట్ ప్రే ఫర్ ఇట్ వీ నీడ్ నాట్ ట్రై టు గెట్ ఇట్. When you are saved, you are baptized by the Holy Spirit God. So, ee vidhanga manam cheptam ante konni portions unnai Bible lo. Mari veeti sangathi enti sir ani cheppi adiga vallunnaru. Adennante apostle karyam 8th adhyayam, 10th adhyayam, 19th adhyayam. 8, 10 nenu cheppanu. Mari 19th adhyayam gurinchi okka sari manam chuddam. 19th అధ్యాయంలో అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, పౌలు ఎఫెస్కి వెళ్తాడు. ఎఫెస్ లో కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళకి మీరు దేని విషయంలో మీరు బాప్తీసం పొందారంటే, మేము యోహాను ఇచ్చినటువంటి బాప్తీసం తప్ప మేము ఏది ఎరగము అని చెప్తాం. అదేంటి మరి, ఒకసారి చూడండి ఆ విషయాలు మనం కనుక చూసినట్లయితే, 12 మంది శిష్యులు అక్కడ ఉన్నారట. వాళ్ళు వచ్చి అంటున్నారు, మేము మాకు పరిశుద్ధాత్మ ఉన్నారన్న సంగతే మాకు తెలియదు అని చెప్తున్నారు వాళ్ళు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. చూడండి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా
అని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందితే అడుగగా వారు యోహాను బాప్తీసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసముంచునని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తీసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అని యేసునామమున బాప్తీసము పొందిరి. ఇక్కడ వారు బాప్తీసం ఇచ్చి యోహాను నామమున విశ్వాసం వారు బాప్తీసం పొందారని, ఇక్కడ తర్వాత యేసునామమున బాప్తీసం పొందారని, కాబట్టి వారు పొందినటువంటి నామము వేరు. ఈ విధముగా డిఫరెంట్ డిఫరెంట్ అసలు తలా తోకాలు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఈ వాక్యానికి చాలా మంది ఇవ్వటం అనేది కూడా మనం అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే ప్లెయిన్ గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే దే డోంట్ హ్యావ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దేర్ సాల్వేషన్. అసలు సాల్వేషన్ అంటే ఏంటి? పాపము విషయమే ఒక వ్యక్తి ఒప్పించబడాలి. రెండోది యేసుక్రీస్తు ప్రభువారే ఆ పాపమును క్షమించగల రక్షకుడు అని తెలియాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన స్థానంలో తన కొరకు తన శిక్షను సిలువ మీద భరించి తన యొక్క పాపముల కొరకు ఆయన శిక్ష అనుభవించాడు కాబట్టి నా యొక్క ప్రతినిధి క్రీస్తు ప్రభు అని అతను అంగీకరించాలి. సో ఐడెంటిఫికేషన్ విత్ ద డెత్ బరియల్ రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది జరగాలి. నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాను, క్రీస్తుతో కూడా తిరిగి లేచాను, ఎందుకంటే క్రీస్తు నా స్థానములో నా సబ్స్టిట్యూట్ గా నా ప్రతినిధిగా ఆయన శిక్ష అనుభవించాడు. ఇది రక్షణలో ఉన్నటువంటి కోర్ ఎసెన్స్. ఇది జరగకుండా నేను ఏదో రెండు కన్నీళ్ళు బొట్లు కాల్చాను, నా పాపాన గురించి నేను కొంచెం బాధపడ్డాను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాను, వీళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాను, నేను చేసిన తప్పుని రియలైజ్ అయ్యాను, that's not salvation, that is not repentance. Our repentance must be centered and rooted on the cross. అందుకనే బాప్తిస్మ ఇచ్చి యోహాను తన వెనక వచ్చినటువంటి ఆయన గురించి చెప్పాడు. అసలు ఆయన గురించి మీకు తెలియకపోతే, ఆ సిలువను గురించి మీకు తెలియకపోతే మీరు అసలు రక్షణ ఎలా పొందుకున్నారు? అప్పుడు వారికి సువార్త చెప్పాడు. సో ఎప్పుడైతే వారు సువార్త విన్నారో యేసుక్రీస్తు ప్రభు మరణ భూస్థాపన పునరుద్ధానాల గురించి, అప్పుడు వారు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు నామమున వారు బాప్తిస్మం పొందారు. దట్ ఈస్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ దేర్ ట్రూ కన్వర్షన్. నౌ ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? ఎవరైతే తన నామందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలయ్యారు. ఎవరైతే దేవుని పిల్లలయ్యారో వారందరూ కూడా ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా వారు క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోనికి సభ్యులయ్యారు. రిపీటెడ్ గా మనం వింటున్నటువంటి వర్డ్ బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ నథింగ్ బట్ బికమింగ్ వన్ విత్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద బాడీ యూనివర్సల్ చర్చ్. సో ఇప్పుడు ఈ ఓల్డ్ టెస్టమెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ లో ఉన్నటువంటి సిలువ అనుభవముకి పూర్వం ఉన్నటువంటి కేవలము మోరల్ పర్ఫెక్షన్ లో పాపాలు ఒప్పుకోవటం వరకే తెలిసినటువంటి బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క బాప్తిజం మాత్రమే ఎరిగినటువంటి వీరు ఎప్పుడైతే వారు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నీతిని వారు కోరుకొని పాప పశ్చాత్తాపాన్ని పొందుకున్నారో క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ద్వారా వారు సార్వత్రిక సంఘంలో సభ్యులయ్యారు. ఇప్పుడు వీళ్ళు అంటారు, అన్నా పౌలన్నా యోహాను బాప్తిజం ఇచ్చినప్పుడు మాకేం జరగల, నువ్వు బాప్తిజం ఇచ్చినప్పుడు మాకేం జరగల, సో ఆ బాప్తిజానికి ఈ బాప్తిజానికి పెద్ద తేడా ఏముందన్నా, అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది పెద్ద కార్యముకు తేడా ఏముంది, పొజిషనల్ గా స్థానపరంగా మాలో కలిగిన మార్పు ఏంటి అని ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళు. సో కాబట్టి సార్వత్రిక సంఘం అనే క్రీస్తు ప్రభు శరీరంలోనికి చేర్చబడినప్పుడు ఆ 120 మంది కానీ, ఆ తర్వాత జరిగినటువంటి 3000 మంది కానీ, 5000 మంది కానీ, సమరయలో కానీ, లేకపోతే కొర్నేలి ఇంటి దగ్గర కానీ, ఏ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా దేవుడు దాన్ని రూఢి చేశాడో ద సేమ్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ 12 మందికి రూఢి చేశాడు. Now you all become the members of body of Christ. వారి మీద చేతులు ఉంచడం వలన ఏమవుతుందంటే, సో అండర్ ద అథారిటీ ఆఫ్ ద న్యూ కవెనెంట్, నూతన నిబంధనలోకి మీరున్నారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసం మీలో ఉంటా ఉన్నది, క్రీస్తు ప్రభు శరీరంలో మీరున్నారు. యు ఆర్ ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూనివర్సల్లీ అండ్ లోకల్లీ అని చెప్పడానికి, నూతన నిబంధనకి వారు మినిస్టర్లో ఉన్నారని చెప్పడానికి చేతులు పెట్టాడు. వారు కూడా ఆ క్రీస్తు ప్రభు శరీరంలో పాలివారయ్యారంటానికి గుర్తుగా వారు ఆ సేమ్ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళు భాషలతో మాట్లాడారు. దట్స్ ఆల్.
ఆవిడ వెళ్ళిన ప్రతి చోట ఇది జరగల, వెళ్ళిన ప్రతి చోట చేతులు పెట్టడం, వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు భాషలతో మాట్లాడటం, వెళ్ళిన ప్రతి చోట ఇది జరగలేదు. ఎందుకంటే వాళ్ళు అపోలో చెప్పినటువంటి బోధ ద్వారా వాళ్ళు నడిపించబడ్డారు. అపోలో బోధ ఏంటి? బాప్తిస్మిచ్చి యోహాన యొక్క బోధ. అంటే యేసుక్రీస్తు ప్రభువు రాకముందు ఆయన చెప్పిందే, మీరు లంచం తీసుకుంటే ఇచ్చేసేయండి, పాపం చేస్తే ఒప్పుకోండి, ఇదే చెప్పారు. కానీ అది మోరల్ స్థితి వారికి ఆగిపోతుంది. అది లోకంలో ఉన్నవారు చాలా మంది చేస్తూ ఉన్నారు. మరి దానికి ఈ కన్ఫెషన్కి తేడా ఏంటి? యేసు క్రీస్తు ప్రభు యొక్క క్రాస్, సిలువ, అది లేకపోతే ఈ లోకంలో మనకంటే ఎక్కువగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మనకంటే ఎక్కువగా మోరల్ లైఫ్ని జీవించడానికి ఇతరులు ఆశిస్తూ ఉన్నారు. దట్ ఈస్ నాట్ సఫిషియంట్. అకుల ప్రిస్కిల కూర్చోబెట్టి అపోలోని సరిచేసింది ఆ ఏరియానే. And now Paul is correcting the disciples of Apollos now. This is a background we must understand. So just briefly, indwelling of the Holy Spirit gurinchi manam chusukoni muginchukundam. Parishuddhaatma devudu endukante ee baptism of the Holy Spirit deentone link ay unnadi. Kontha mandilo parishuddhaatma undadu, kontha mandilo ledu. Kontha mandi aatma baptism pondaru, kontha mandi pondaledu. పాత నిబంధన గ్రంథంలో లాగా కాదు, న్యూ టెస్టమెంట్ లో ఈస్ గివెన్ యాజ్ అ గిఫ్ట్ టు ఎవ్రీ బిలీవర్. రక్షించబడిన ప్రతి విశ్వాసికి ఆయన దేవుని వరముగా అనుగ్రహించబడ్డాడు. అట్ ద టైమ్ ఆఫ్ సాల్వేషన్, రక్షించబడినప్పుడే, అండ్ హ్యాస్ నో స్పిరిట్ నో బిలీవర్. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటే దాన్ని కూడా ఎలా తిప్పారంటే, కొంతమంది ఆత్మ ఉన్నవారు ఉన్నారు, కొంతమంది ఆత్మ లేనివారు ఉన్నారు, కాబట్టి ఆత్మ లేనివారు నా వాళ్ళు కాదని దేవుడు చెప్పి నా వారు కాదు అంటే అర్థమేంటి? నశించిపోతున్నటువంటి నరకానికి వెళ్తున్న వాళ్ళని అర్థం. విశ్వసించిన ప్రతి వారిలో ఆయన ఆత్మ ఉన్నాడు అని అర్థం చెప్తా ఉన్న వాక్యాన్ని పట్టుకొని కొంతమందిలో ఉన్నారు, కొంతమందిలో లేరు అనేటువంటి ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చారు. ఆత్మ లేనివారు నా వాడు కాదంటే, ఆత్మ లేనివారు ఎవరంటే ఆ ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారే. దట్స్ ఆల్. విశ్వసించిన ప్రతి వారిలో పరిశుద్ధాత్మని యొక్క నివాసం ఉన్నది. మన యొక్క ఆత్మీయ మెచ్యూరిటీని బేస్ చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడా లేదనేది కాదు. ఇందాక చెప్పిన కొరింథీ సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కానీ మనం అందరము అని పౌలు అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఇన్డ్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ పర్మనెంట్ అండ్ ఇట్స్ నాట్ టెంపరల్. ఆయన శాశ్వత కాలము, నిత్యత్వం వరకు, మనం విమోచన దినం వరకు ఆయన మనలో నివసిస్తాడు.